సనాతన ధర్మ శాంతి సందేశం, అనాదిగా ప్రేమ సహనం తదితర సాత్విక సూత్రాల మీద నిలిచింది గనుకనే ఈనాడు మన భారతదేశం యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని, సౌభ్రాతృత్వ భావాల్ని చాటగలుగుతుంది. 5000 సంవత్సరాలకు పైగా ఉన్న తన సుదీర్ఘ చరిత్రలో విభిన్నమైన అనుభవాలను చవిచూసింది. సౌభాగ్యం, దారిద్ర్యం, జయాలు పరాజయాలు, స్వేచ్ఛ బానిసత్వం, ఔన్నత్యం హీనత్వం అన్నీ ఎదురయ్యాయి. అయినా ఈ వైరుధ్యాలను అధిగమించి మన తత్వవేత్తలు అత్యంత అమూల్యమైన సహనాన్ని, శాంతిని, మానవీయ విలువల్ని, సహజీవనాన్ని, సంఘీభావాన్ని ప్రపంచానికి పరివ్యాప్తం చేశారు. భయాలకు సంఘర్షణలకు తావులేని సమాజాన్ని అభిలషించారు. ఇలా విశ్వశాంతి సాధనలో ముందు మనిషి నిర్భయుడవ్వాలి. అందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎవరి వలన లోకం భయపడదో, ఎవరు లోకానికి భయపడడో, ఎవడు సుఖదుఖాలు భయోద్రేకాల నుంచి విడుదలవుతాడో అతడు నాకు ప్రియ భక్తుడని ఉద్ఘాటిస్తాడు. అంతరంగిక ప్రశాంతతతో సౌమ్యుడై అదే శాంతిని అనంత విశ్వానికి కూడా వ్యాపింపజేయగలిగిన వ్యక్తే తనకు అత్యంత ఆత్మీయుడైన భక్తుడని స్పష్టం చేస్తాడు. భారతావనిలో ఇలాంటి శాంతి స్థాపనకు కృషి చేసిన వారెందరో. ఉదాహరణకు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన అశోకుడు చక్రవర్తిగా ఉండి కూడా శాంతి సాధనలో మైలురాయిలా నిలిచాడు. కళింగ యుద్ధంలో ఘన విజయాన్ని కైవసం చేసుకున్నాడు. అయినా ఆ రణరంగంలో సంభవించిన మారణ హోమం కల్లార చూసిన తర్వాత అతని హృదయం ద్రవించింది. అక్కడికక్కడే అశోకుడు ఆ రక్త దాహానికి స్వస్తి పలికాడు. అనంత రాజ్యానికి చక్రవర్తి అయి ఉండి కూడా ఇరుగు పొరుగు రాజ్యాలకి వివిధ శిలల మీద, స్తూపాల మీద శాంతి సందేశాలను చెక్కించి భారతావని ఆత్మను ఆవిష్కరించాడు. ప్రపంచ పాలకుల చరిత్రలో మునిపెన్నడూ ఎరగని రీతిలో శాంతి పతాకాన్ని రెపరెపలాడించాడు. ఇంతకు ముందు ఎందరో ఆధ్యాత్మికవేత్తల, ధార్మికుల ప్రబోధం కన్నా కూడా అశోకుని శాంతి సహన ధర్మాల వల్ల భారతీయ మనస్తత్వం ఎక్కువగా ప్రేరేపితమైందని చెప్పవచ్చు. వీటన్నింటి పరిణామం ఏమంటే, ఇంత సుదీర్ఘమైన భారతీయ చరిత్రలో ఏ ఒక్క పుట కూడా రక్తసిక్తం కాలేదు. మన దేశం ఏ దేశం మీద దండెత్తలేదు. అక్కడి రక్తంతో తన దాహం తీర్చుకోలేదు. మరో దేశాన్ని కొల్లగొట్టి తను సంపన్నురాలు కాలేదు. విదేశాలతో మౌనంగా ప్రశాంత వాతావరణంలో వ్యాపార వ్యవహారాలు సాగించిందే గాని ఏనాడు దౌర్జన్యంతో తుఫానులు లేవదీయలేదు. నలుదిశల వ్యాపించగల చైతన్యవంతమైన ప్రాచీనమైన తన సంప్రదాయాల పట్ల భారతదేశానికి ఉన్న అధికార పూర్వకమైన పట్టుదల వల్లనే ఈరోజు ప్రపంచ శాంతి గురించి, సహన సౌభ్రాతృత్వాల గురించి మాట్లాడగలుగుతుంది. మరోవైపు విశ్వశాంతికి చేయూతనివ్వాల్సిన మనిషే అశాంతితో రగిలిపోవడానికి ప్రధాన కారణం మానసిక శక్తుల్ని దుర్వినియోగం చేసుకోవడమే. బాహ్యపరమైన ఉద్రిక్తలను, ఉద్రేకాలను అదుపులోకి తెచ్చుకొని మన దృష్టిని అంతర్గతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనలోని మానసిక శక్తి నైతిక శక్తిగా పరిణమించి సమాజ ప్రగతికి వినియోగపడుతుంది. అయితే బాధాకరంగా మనుషులో కానీ సమాజంలో కానీ అశాంతికి మూల కారణం భయం. ఉదాహరణకు ఒక దొంగ బ్యాంకును, రైలు ప్రయాణికులను దోచుకోవాలని తలచినప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా ముందు ఏదో ఒక ఆయుధంతో అక్కడి వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. తరువాత తన పని కానిస్తాడు. అంటే అశాంతి చెలరేగడానికి ముందు భయం పుడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఇలానే భయం గుప్పెట్లో జీవిస్తున్నాయి. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటల్లో చెప్పాలంటే, వ్యక్తి అంతరాత్మే ప్రపంచ పరిస్థితులను నిర్దేశిస్తుంది. హృదయ ఆవేశ ఆవేగాలు మనో నిబ్బరాన్ని, ప్రాపంచిక తీరుతెన్నులను ప్రభావితం చేస్తాయి. ఇలా వ్యక్తి ప్రశాంతతకు, సమాజ శాంతికి అవినాభావ సంబంధం ఉంది. చివరగా ఒక్క మాట, నీతిమంతునిగా ఉండు, ధైర్యశాలిగా ఉండు, విశాల హృదయంతో ఉండు, నిస్వార్థంగా జీవించు, సమస్త మానవాళి పట్ల ప్రేమ కరుణ కలిగి ఉండు, ఇదే నిజమైన ధార్మికతకు పరీక్ష, స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని మనం చాలా గర్వంగా జరుపుకుందాం. జై హింద్, పరాత్మతాకి జై.